నమస్కారం గైస్, వెల్కమ్ టు డ్రైవ్ స్పార్క్ తెలుగు. నేను అరుణ్ తేజ. మీరు ఇక్కడ చూస్తున్నారు హెక్సల్ వాళ్ళ మమ్మోత్ అనమాట. నేను ముందు చేసిన వీడియోలో మమ్మోత్ ఎల్ అయితే చూపించా, అండ్ ఇక్కడ చూస్తున్నారు మీరు మమ్మోత్ ఎం అనమాట. సో ఇది కొంచెం చిన్న సైజులో వస్తుంది, అది కొంచెం అక్కడ ఉన్నది పెద్దది అనమాట. సో ఇది కొంచెం చిన్నది. సో దీని డిజైన్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం ముందుగా. సో మీరు ముందు చూసుకున్నట్టయితే ఎక్సెల్ ఒక స్లోపి డిజైన్లో ఏరో డైనమిక్ డిజైన్లో అయితే కనపడుతుంది. ఇక్కడ మనము హెడ్లైట్స్ చూసుకున్నట్టయితే మనకు ఎల్ఈడి సెటప్లో అండ్ లోపల ఒక హాలోజన్ సెటప్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎల్ఈడి ఉంటుంది, లోపల హాలోజన్ ఇస్తారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇండికేటర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మిడిల్లో లోగోని చూడొచ్చు, ఎక్సెల్ వాళ్ళ లోగో అండ్ బ్యాడ్జింగ్ అయితే కింద చూడొచ్చు. అండ్ యాజ్ యూజువల్ సేమ్ అక్కడక్కడ సేమ్ హెడ్ లైట్స్ అండ్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ కింద చూసుకున్నట్టయితే ఇది టూ వీల్స్ ఉంటాయన్నమాట, ఇదే దీని స్పెషాలిటీ. సో టూ వీల్స్ ఉన్న ఒక కమర్షియల్ ఆటో లెక్క ఉన్న ఈ వెహికల్లో చాలా అట్రాక్టివ్గా కనపడుతుంది. దూరం నుంచి చూసినప్పుడు కొత్తగా కనపడుతుంది, ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటి డిజైన్లో మన దగ్గర ఆటోలు లేవు అండ్ కమర్షియల్ వెహికల్స్ కూడా లేవు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు టూ వీల్స్ అండ్ సస్పెన్షన్ కూడా చాలా బాగా కనపడుతుంది అనమాట. అండ్ దీని సైడ్లో చూసుకున్నట్టయితే మన మమ్మో తెల్లు కంపేర్ చేసుకుంటే చాలా చిన్నగా వస్తుంది అనమాట. అండ్ పైన ఇక్కడ చూసుకున్నట్టయితే ఈవీ ఫోర్ వల్ల అనే ఒక లెటర్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ మనము ఎలక్ట్రిక్ ఒక సింబల్ అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళకి బబుల్స్ డిజైన్ అయితే యాజ్ యూజువల్ దాంట్లో ఉన్నట్టే దీంట్లో కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన బ్యాక్ సైడ్ అనమాట. సో లోపల చాలా స్పేస్ ఇచ్చారనమాట, సో చాలా స్పేసియస్గా ఉంటుంది. అండ్ దీని పేలోడ్ కెపాసిటీ గురించి నేను మళ్ళీ అయితే చెప్తాను. అండ్ ఇది మన సైడ్ డిజైన్. మనకు అట్ సైడ్ చూసినట్టే సేమ్ డిజైన్ అయితే ఇట్ సైడ్ కూడా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ దీని పవర్ ఫిగర్స్ అండ్ పేలోడ్ అండ్ సస్పెన్షన్ మొత్తం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీంట్లోనే మనకు ఇంకోటి చిన్న చిన్న ఆప్షన్ కూడా ఉంటుంది, సో అది మమ్మోత్ ఎస్ అనమాట. సో దాన్ని అండ్ మమ్మోత్ ఎం రెండు దాన్ని కూడా కంపేర్ చేసుకుంటూ ఇప్పుడైతే నేను పవర్ ఫిగర్స్ గురించి చెప్తా. సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్టయితే మనకు మమ్మోత్ ఎల్లో ఏదైతే ఉంటుందో టూ డ్రైవర్ ప్లస్ టూ, సో సేమ్ దీంట్లోనూ అంతే ఉంటుంది. అండ్ దీంట్లో వాడిన బ్యాటరీ చూసుకున్నట్టయితే లియాన్ 76.8 V నామినల్ బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే 13.2 kWh బ్యాటరీ ఉంటుంది. అండ్ దీన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేసినప్పుడు 21.5 kWh అప్గ్రేడ్ చేస్తుందని కంపెనీ అంటున్నారు. సో మనకు మమ్మోత్ ఎస్లో చూసుకున్నట్టయితే సేమ్ బ్యాటరీ ఉంటుంది, సేమ్ కెపాసిటీనే ఉంటుంది. అప్గ్రేడ్ చేస్తారనమాట ముందు రోజుల్లో. 10 kW పవర్ అయితే ఉంటుంది అండ్ 15 kW అప్గ్రేడ్ అవుతుంది అనమాట ముందు రోజుల్లో. అండ్ సేమ్ మనకు ఇదే ఆప్షన్ ఇదే పవర్ మనకు చిన్న మమ్మోత్ ఎస్లో కూడా వస్తుందన్నమాట. అండ్ దీన్ని గేర్ బాక్స్ చూసుకున్నట్టయితే టూ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. అండ్ మమ్మోత్ ఎస్లో కూడా టూ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ బ్యాక్లో మనము సస్పెన్షన్ చూసుకున్నట్టయితే కాయిల్ స్ప్రింగ్ విత్ డాంపర్ సస్పెన్షన్ అయితే ఉంటుంది ఫ్రంట్లో. అండ్ బ్యాక్లో చూసుకున్నట్టయితే లీఫ్ స్ప్రింగ్ విత్ డాంపర్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అండ్ మమ్మోత్ ఎస్లో కూడా సేమ్ అలాంటి ఒక ఆప్షనే ఉంటుంది. అండ్ స్టీరింగ్ చూసుకున్నట్టయితే మెకానిక్ గేర్ బాక్స్ అనమాట. బ్రేక్ గురించి మాట్లాడుకున్నట్టయితే బ్రేక్ వచ్చేసరికి వాక్యూమ్ అసిస్ట్ బ్రేక్ అండ్ బ్రేక్ వస్తుంది. చూసుకున్నట్టయితే మనకు 2520 wheel base అయితే ఉంటుంది మనకు. సో పేలోడ్ చూసుకున్నట్టయితే మనం అప్పుడే చెప్పాను కదా 735 kgs పేలోడ్ కెపాసిటీ ఉందన్నమాట. మనకు మమ్మో తెస్లో 725 kilos అయితే పేలోడ్ కెపాసిటీ ఉంటుంది. అండ్ దీని టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే 50 ఉంటుంది. అండ్ దీని రేంజ్ చూసుకున్నట్టయితే 110 kilometers per single ఛార్జ్ అనమాట. అండ్ ముందు రోజుల్లో దీన్ని 178 kilometers చేస్తాం అప్గ్రేడ్ చేస్తామని కంపెనీ వాళ్ళు అంటున్నారు. మనకు మమ్మో తెస్లో చూసుకున్నట్టయితే 140 kilometers ఒక సింగిల్ ఛార్జర్ దొరుకుతుంది. అండ్ 225 kilometersని ముందు రోజుల్లో అప్గ్రేడ్ చేస్తాము అనేసి అంటున్నారు. ఇది హోమ్ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది అనమాట, హోమ్ వస్తుంది, ఇంకొకటి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఛార్జింగ్ డ్యూరేషన్ చూసుకున్నట్టయితే 4.5 hours సింగిల్ ఛార్జ్ కోసం 4.5 hours ఛార్జింగ్ చేయాలన్నమాట. సో ముందు రోజుల్లో ఇది టూ అవర్స్ లోపే ఫుల్ ఛార్జ్ అయ్యేలాగా మేము చేస్తామని కంపెనీ వాళ్ళు అంటున్నారు. సో ఇవి అయితే మన మమ్మోస్ ఎం గురించి అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే మమ్మోస్ ఎస్ గురించి కూడా చెప్పేసా. సో ఇది ఓవరాల్ వీడియో అనమాట కమర్షియల్ వెహికల్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే బండి మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, నా తెలుగు డ్రైవ్ స్పార్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా నెక్స్ట్ వీడియో వచ్చేదాకా వెయిట్ చేయండి. అంటిల్ దాన్ ఇట్స్ మీ అరుణ్ తేజ సైనింగ్ ఆఫ్.